సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ లైన్ లో కాకుండా మోదీ లైన్ లో నడుస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణ ప్రజలను ఆగం చేసిందన్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు మోదీ ఏమిచ్చారని నిలదీశారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ లో పర్యటించిన కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీపై నిప్పులు చెరిగారు. 13 మే నాడు కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తు మీద ఓటు వేసి 10-12 ఎంపీ సీట్లు మాకు అప్పచెప్పండి, 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. నోటికొచ్చిన హామీలు ఇచ్చి అలవి గాని మాటలు చెప్పి అలా అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలనా వద్దా? బరాబర్ పెట్టాలి. అట్లయితేనే పిచ్చవాగుడు వాగుతున్న రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. నమో అంటే ఏందో తెలుసా? నరేంద్ర మోడీ కాదు, నమో అంటే నమ్మిచ్చి మోసం చేసేవాడు. ఏం చేసినాడు నరేంద్ర మోడీ? 2014 నుంచి 24 వరకు 10 ఏళ్ల పాటు మన హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి సాయం చేయలేదు. మరి ఎందుకు మనం నరేంద్ర మోడీ కోటేయాలా? ఇవాళ బీజేపీ వాళ్ళు ఏమడుగుతున్నారు, ఏమంటున్నారు? మీకు ఎందుకు వేయాలయ్యా ఓటు? ఒక్క కారణం చెప్పండి అంటే ఒకటే ఒకటి చెప్తారు. రాముడికి గుడి కట్టించినాం, రాముడికి గుడి కట్టించినాం కాబట్టి మాకు ఓటేయండి అంటారు. గుడి కట్టించడం ఒక్కటే కారణమైతే కేసీఆర్ కట్టియలేదా యాదగిరి గుట్ట? రాహుల్ గాంధీ గారి లైన్లో రేవంత్ రెడ్డి లేడు, మోడీ గారు లైన్లో నడుస్తున్నాడు. తులం బంగారం కాదు, రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే తులం ఇనుము కూడా రాదు మీకు. అదేవిధంగా 4000 కాదు కదా, 400 కూడా ఇయ్యడు, 2500 అన్నాడు. ఉన్న 500 ఇస్తే అదే గొప్ప విషయం.